వెల్కమ్ టు అవర్ ఛానల్ శుక్రుడి రాశిలో జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శుక్రుడు సంపద ఐశ్వర్యము అందం శృంగారానికి కారణమైన గ్రహంగా పరిగణించబడుతూ ఉంది మార్చి ముప్పై ఒకటిన శుక్రుడు కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారు లాభపడబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి రోజులైతే రాబోతూ ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం సంచారం మానవ జీవితంపై ప్రభావం చూపుతూ ఉంటుంది గ్రహం యొక్క రాశి చక్రంలో మార్పు కొన్ని రాశిచక్ర గుర్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది అయితే కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి శాస్త్రంలో శుక్రుడు సంపద అందము ఐశ్వర్యము ఆనందము శ్రేయస్సు కారకంగా పరిగణించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మార్చి ముప్పై ఒకటవ తేదీన శుక్రుని యొక్క సంచారం ఉంది వాస్తవానికి ఈ రోజున శుక్రుడు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు గంటలకు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు శనిదేవుడు కుంభరాశికి అధిపతిగా భావిస్తాడు శుక్రుని సంచారం ఏ రాశిల వారికి ప్రయోజకరంగా ఉంటుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మొట్టమొదటి రాశి వారు ఈ మేషరాశి వారికి ఈ యొక్క శుక్రుని యొక్క సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది నిజానికి ఈ రాశి చక్రంలో పదకొండు ఇంట్లో శుక్రుని యొక్క సంచారం ఉంటుంది పదకొండు వీళ్ళు ఆధారంగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితుల్లో రవాణా సమయంలో ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి అంతేకాకుండా భాగస్వామి పనుల విజయం ఉంది జీవిత భాగస్వామికి కూడా మద్దతు లభిస్తుంది కుంభరాశి వారు కుంభరాశికి శుక్రుని యొక్క సంచారం చాలా ప్రయోజనకరంగానే ఉంది సంపదకు కారకుడైన సుక్రుడి సంచారము ఈ రాశిలో ప్రవేశం మాత్రమే జరగబోతుంది అటువంటి పరిస్థితుల్లో రవాణా సమయంలో అదృష్టం పూర్తి మద్దతును పొందుతారు మీరు కార్యాలయంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో ఆర్థిక పురోగతిగతి బలమైన అవకాశం ఉంది కుంభరాశిని పాలించే గ్రహం శని శని శుక్రుని మధ్య స్నేహ భావన కూడా ఉంటూ ఉంటుంది కుంభరాశి వారికి యొక్క శుక్రుని యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలనేది అనేది మే మార్చ్ ముప్పై అక్టోబర్ తేదీ నుంచి కూడా రాబోతూ ఉన్నాయి తర్వాత రాశి మకర రాశి మకర రాశి వారికి శుక్రుడు రెండు వీళ్ళు సంచరిస్తాడు శాస్త్రంలో రెండు వీళ్ళు డబ్బు వాకు అని చెప్పబడింది అటువంటి పరిస్థితుల్లో శుక్రుడి రాశుల మార్పు కారణంగా ఆకస్మిక ధన లాభాలు ఉండవచ్చు ఉద్యోగంలో జీతం పెరుగుతాయి మకర రాశికి అధిపతి కూడా శనిదేవుడే శుక్ర శని మధ్య స్నేహభావన ఉంది అందువల్ల రవాణా సమయంలో ప్రత్యేక ప్రయోజనాలు పొందే బలమైన అవకాశం కూడా లేకపోలేదు ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి